ఏజెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన సినిమా. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, కానీ ఈ సినిమా తెర వెనుక ఎన్నో కథలు జరిగాయి. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి విడుదల వరకు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు జరిగాయి. ఈ సినిమాలో మమ్ముట్టి గారు ఉన్నారని మీకు తెలుసు కదా, కానీ ఆయనకంటే ముందే ఆ పాత్ర కోసం మరో ఇద్దరు స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు నోట్ చెప్పడంతో చివరకు మమ్ముట్టి గారు లైన్లోకి వచ్చారు. ఇంతకీ ఈ సినిమాలో ఆ పాత్రకు నోట్ చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరు? తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో ఒకరైన తమన్ గారిని ఈ సినిమా నుంచి అర్ధాంతరంగా తొలగించి వేరొకరిని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? తమన్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఈ సినిమా విడుదలయ్యేందుకు ఎందుకు అష్ట కష్టాలు పడింది? అసలు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. అక్కినేని అఖిల్ కెరీర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేదన్న సంగతి తెలుసు కదా. 2015 హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు, తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఎంత మంచి దర్శకులతో సినిమాలు తీసినా ఆశించిన ఫలితం మాత్రం అఖిల్కు దక్కడం లేదు. అఖిల్ బ్యాడ్లక్ అనుకోవాలా లేక ఆయన తలరాత అనుకోవాలా ఏమో, కానీ చివరకు 2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కాస్తంత హిట్ ట్రాక్లోకి వచ్చాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదల కాకముందే 2020 సెప్టెంబర్ నెలలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చేసింది. వారిద్దరి కాంబినేషన్లో సినిమాకు అప్పుడే పునాదులు పడ్డాయి. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలయ్యాకే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. 2020 డిసెంబర్ నెలలో ఈ సినిమాలోకి హీరోయిన్ పాత్రకు సాక్షి విద్యను తీసుకుందామని అనౌన్స్ చేశారు. ఇక మరుసటి ఏడాది అంటే 2021 మార్చి నెలలో ఈ సినిమాలోని మిలిటరీ ఆఫీసర్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని చాలా తజ్జనభజ్జన పడ్డారు. అదే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా కోసం మొదట మోహన్ లాల్ గారిని అప్రోచ్ అయ్యారు. అయితే కారణాలు ఏమిటో ఏమో కానీ మోహన్ లాల్ గారు ఈ సినిమాను ఒప్పుకోలేదు, ఆ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పలేదు. ఆ తర్వాత కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పాపులర్ హీరో ఉపేంద్ర గారిని కూడా ఆ పాత్ర కోసం వెళ్ళి అడిగారు. అయితే ఆయన కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదు. ఈ ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేయడంతో అంతటి స్టార్డమ్ కలిగిన మరో హీరో మమ్ముట్టి గారిని ఈ పాత్ర కోసం అప్రోచ్ అయ్యారు. ఆయన కథంతా విని తన పాత్రను కూడా విన్న తర్వాత సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. అలా మోహన్ లాల్ గారు ఉపేంద్ర గారు రిజెక్ట్ చేసిన పాత్రలో మమ్ముట్టి గారు సెటిల్ అయ్యారన్నమాట. 2021 ఏప్రిల్ 8 ఈ సినిమా ప్రారంభోత్సవం చేసుకుంది. అదే రోజు సినిమా టైటిల్ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాలో మమ్ముట్టి గారు కూడా నటిస్తున్నారు అన్నట్టుగా 2021 జూన్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను అఖిల్ సినిమాగా కాకుండా మమ్ముట్టి, అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా అఖిల్ తన బాడీని పూర్తిగా మార్చేసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు, తెగ వర్కౌట్ చేశాడు. సినిమా కథపై నమ్మకంతో చాలా రిస్కులు కూడా చేశాడు. సినిమా ట్రైలర్లు, టీజర్లు, పోస్టర్లు చూస్తేనే ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమా విషయంలోనే మరో ఇష్యూ కూడా జరిగింది. 2021 జూలై 4 నుంచి పూర్తి స్థాయిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వాస్తవానికి ఈ సినిమా కోసం మొదటగా తమన్ గారిని తీసుకున్నారు. తమన్ కూడా ఈ సినిమాను ఒప్పుకున్నాడు. కానీ సడన్గా 2021 సెప్టెంబర్ తమన్ గారి స్థానంలో ఏజెంట్ సినిమాకు సంగీత దర్శకుడిగా హిప్హాప్ తమీజాను తీసుకుంటున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అసలు తెలుగు తమన్ను వదిలేసి తమిళ మ్యూజిక్ డైరెక్టర్ను ఎందుకు ఏరికోరి మరీ తీసుకున్నారు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే దానికి కారణం తమనే అని సమాధానం వచ్చింది. అవును, తమన్ చేతిలో చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు ఆయన వర్క్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కూడా అవి. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా ఏజెంట్ సినిమా పైన తమన్ సరిగా దృష్టి పెట్టలేకపోయారు. సినిమా నిర్మాతలు కోరిన డేట్స్లో తాను పని పూర్తి చేయలేను అని చెప్పడంతో చివరకు ఆయన స్థానంలో హిప్హాప్ తమీజాను తీసుకున్నారు. అలా తమన్ స్థానంలోకి మరో సంగీత దర్శకుడు వచ్చి చేరారన్నమాట. 2021 జూలై షూటింగ్ మొదలైన ఈ సినిమాను త్వరగా పూర్తి చేసుకుని అదే ఏడాది 2021 డిసెంబర్ 24 రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్ నిర్విరామంగా ఆగిపోయింది. అందువల్ల ఆ డేట్కు రిలీజ్ చేయలేకపోయారు. ఆ తర్వాత ఏడాది 2022 ఆగస్టు 9 రిలీజ్ చేయాలి అనుకున్నారు, కానీ అది కూడా సాధ్యం కాలేదు. షూటింగ్ ఆలస్యం కావడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం, అక్కినేని అఖిల్కు షూటింగ్లో గాయాలు అవ్వటం, ఇలా వివిధ కారణాల వల్ల అనుకున్న సమయానికి ఈ సినిమా 2022 కూడా రిలీజ్ కాలేకపోయింది. చివరకు 2023 జనవరి 4 సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు, కానీ అది కూడా సాధ్యం కాలేదు.
సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ, వారసుడు సినిమాలతో పాటు అజిత్ సినిమా కూడా ఉండటంతో అప్పటికే రిలీజ్ డేట్ను లాక్ చేసుకోవడంతో థియేటర్ల సమస్య వస్తుందని ఆ డేట్ను కూడా ఆ సంక్రాంతి పండుగ కూడా వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత శివరాత్రి అన్నారు, ఉగాది అన్నారు, శ్రీరామనవమి అన్నారు, అన్నీ పోయాయి. కానీ ఏజెంట్ సినిమా విడుదల మాత్రం జరగలేదు. చివరకు April 28 తారీఖున ఈ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది, ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ముందుగా పాన్ ఇండియా రేంజ్లో విడుదల అనుకున్నారు, కానీ సడన్గా ఆ ప్రపోజల్ను కూడా ఆపేశారు. కేవలం తెలుగు ప్లస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్న ఒక్క ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానాలు దొరకాలంటే కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. ఏజెంట్ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి, కానీ కథ మాత్రం ఆయనది కాదు, ఒక్కంతం వంశీ గారిది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వంటి ఫ్లాప్ తర్వాత ఒక్కంతం వంశీ గారు రాసుకున్న కథ ఇది. దీనికి స్క్రీన్ ప్లే మాత్రం సురేందర్ రెడ్డి గారు రాసుకున్నారు. సురేందర్ రెడ్డి గారి గత సినిమాలను ఒకసారి చెక్ చేస్తే 2019 సైరా నరసింహారెడ్డి సినిమా వచ్చింది, చిరంజీవి గారిది. సినిమాకు పర్లేదు అని టాక్ వచ్చింది, కానీ హిట్ అయితే కాదు, పెట్టిన డబ్బులు రాలేదు. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే కమర్షియల్గా ఫ్లాప్ సినిమాయే. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎక్కువ జరుపుకోవటం, భారీ బడ్జెట్ పెట్టడం వల్ల అలాంటి ఫలితం వచ్చింది. ఇక దానికంటే ముందు ధ్రువ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది రీమేక్ సినిమాయే అయినా తెలుగు తగ్గట్టుగా ఆయన చేసుకున్న మార్పులు బాగానే పనికొచ్చాయి. సో ఒక హిట్టు ఒక ఫ్లాప్ వంటి ట్రాక్లో ఉన్న సురేందర్ రెడ్డి అఖిల్తో తీస్తున్న సినిమా ఇది. ఇక అఖిల్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హిట్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా కంటే రెట్టింపు రేంజ్లో హిట్ ఉండాలి అన్న పంతంతో అఖిల్ వర్క్ చేసిన సినిమా ఇది. దర్శకుడు కానీ హీరో కానీ కసితో పనిచేసిన వాళ్లే. అయితే వారు ఎంచుకున్న కథను ట్రీట్ చేసే విషయంలోనే కాస్త డౌట్ కొడుతోంది. ఏజెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా అని చెప్తున్నారు, బాగానే ఉంది. అఖిల్ కూడా ఆ పాత్రలో బాగానే నటించినట్టుగా కనిపిస్తోంది. కాకపోతే ఇలాంటి సినిమాలకు స్క్రీన్ ప్లే చాలా ప్రాణం. బిగి సడలని స్క్రీన్ ప్లే కావాలి, ట్విస్టులు అదిరిపోయే రేంజ్లో ఉండాలి, అప్పుడే ఇలాంటి స్పై థ్రిల్లర్ సినిమాలు హిట్ అవుతాయి. వాటిని కరెక్ట్గా అందిపుచ్చుకుంటున్నాడు కాబట్టి అడవిశేష్ వరుసగా హిట్లు కొడుతున్నాడు. థ్రిల్లర్ సినిమాల హీరోగా అడవిశేష్ ఇండస్ట్రీలో పాతుకుపోయాడు. సేమ్ అదే రకమైన కంటెంట్తో వస్తున్న వీళ్ళు ఒకే ఒక్క విషయంలో మిస్టేక్ చేస్తున్నారు అనిపిస్తుంది, అదే హీరోయిన్తో లవ్ ట్రాక్. అవును, ఈ సినిమాలో హీరోయిన్ను పెట్టారు, ఒకటికి 3 పాటలను హీరోయిన్తో పెట్టారు. ఏందే ఏందే ఎట్నో అయితాంది అంటూ, అలాగే మళ్ళీ మళ్ళీ నువ్వే ఎదురెదురొస్తే అనే పాట కానీ, రామకృష్ణ గోవింద అనే పాటలు కానీ, మొత్తం 3 పాటలు లవ్ ట్రాక్తో ఉన్నవి, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ ఉండేవి. థ్రిల్లర్ సినిమాలకు లవ్ ట్రాక్కు రెండింటికి ముడి పెట్టడం అస్సలు సాధ్యం కాదు. థ్రిల్లింగ్ మూమెంట్స్ పోకుండా ఉండాలంటే కథకు మాత్రమే పరిమితం అవ్వాలి. మధ్య మధ్యలో రొమాంటిక్ సాంగ్స్, లవ్ ట్రాక్లు వంటి వాటిని పక్కన పెట్టేయాలి. థ్రిల్లర్ సినిమాల్లో ఇదే సూత్రాన్ని అంతా పాటిస్తూ ఉంటారు. సరే, ఈ లవ్ ట్రాక్లు లవ్ సాంగ్స్ను పక్కన పెడితే వీటికి అదనంగా మళ్ళీ వైల్డ్ సాలా అంటూ మరో ఐటెం సాంగ్ను కూడా పెట్టారు. వీటిని చూస్తుంటేనే కాస్తంత అనుమానం వస్తుంది, ఈ లవ్ ట్రాకు ఈ అనవసర ఐటెం సాంగుల కోసం చేసే హంగామా కామెడీని కూడా పండించాలన్న తపనతో హీరోతో వేయిస్తున్న వేషాలే కథ బాగున్నా ఫలితం తేడా కొట్టించేలా చేస్తుందా అన్న అనుమానం అయితే కలుగుతుంది. ఇక ఈ సినిమా ఫలితం తేడా ఉందేమో అన్న డౌట్ కొట్టడానికి 2 ప్రధాన కారణం విడుదల పదే పదే వాయిదా పడుతూ ఉండడం. కంటెంట్ ఉంటే ఎంత పెద్ద సినిమా పోటీలో ఉన్నా సరే సినిమా విడుదల వాయిదా వేయకుండా అనుకున్న రిలీజ్ డేట్కే విడుదల చేస్తారు. కానీ ఈ సినిమాను మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. పోటీగా పెద్ద సినిమాయే కాదు, అసలు ఏ సినిమా కూడా పోటీగా చిన్న సినిమా కూడా లేకుండా చూసుకుని మరీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు ఎట్టకేలకు విడుదలైన సినిమాలు ఫ్లాప్ అయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మరి ఏజెంట్ వాయిదాల వెనుక కారణం కంటెంట్ లోపమా లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది సినిమా రిలీజ్ అయ్యాక కానీ తెలియదు. చూడాలి మరి ఏజెంట్ సినిమా ఎలా ఉంటుంది అన్నది. ఏది ఏమైనా అక్కినేని వారి అబ్బాయి అఖిల్ ఈసారి గట్టిగానే హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఈ కొత్త ముచ్చట కోరుకుంటుంది. ఇదండి ఏజెంట్ సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.